అంటే చిగుర్ల నుంచి రక్తం కారడానికి కానీ వెయిట్ కైనా కానీ ఈ లేజర్స్ తోటి బాగా పరిష్కార మార్గం ఉందన్నారు కదా, ఇంకా లేజర్స్ ఎప్పుడైనా సర్జరీస్ అప్పుడు కూడా యూజ్ చేస్తుంటారా? లేజర్స్ అనేవి ఈ ఫ్లాప్ సర్జరీలోనే ఎక్కువ వాడుతుంటాం, అంటే చిగుళ్ళకు సంబంధించిన వ్యాధుల్లో ఎక్కువ వాడుతుంటాము. అలాగే చిన్న పిల్లల్లో మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే ఎత్తుపళ్ళు ముందర పళ్ళ మధ్యన సందులు ఉంటాయి క్లోజ్ చేయడానికి, వెనకాల ఫ్రీ నెక్టివ్, ఇలా మల్టిపుల్ చిన్న చిన్న మైనర్ ఓరల్ సర్జరికల్ ప్రాసెస్ లో కూడా లేజర్స్ అనేవి వాడి వాళ్ళు కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం. సో అందుకే నేను పేరెంట్స్ ఎవరికైనా చెప్తాను, పిల్లల్ని చాలా కంఫర్టబుల్ గా ట్రీట్ చేసే అవకాశాలు ఉన్నాయి, హెసిటేట్ చేయకండి, వాళ్ళ నోట్లో ఇన్ఫెక్షన్స్ పెంచొద్దు అని చెప్పి. జ్ఞానదంతాలను ఏ సందర్భాల్లో తీసేస్తుంటారు? ఎప్పుడు కంఫర్టబుల్ అంటే వాటిని సెట్ చేయడం సాధ్యమవుతుందా? ఎప్పుడైనా ప్రాబ్లం రాగానే తీయించుకోవడమే బెటర్ అంటారు. జ్ఞానదంతాలు అనేవి ఆల్మోస్ట్, జ్ఞానదంతాలు మనకి లాస్ట్ లో మొలుస్తాయి. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, పెయిన్ వచ్చినప్పుడంతా వాళ్ళు చేసే కామన్ తప్పు ఏంటంటే మెడికల్ షాప్ కి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ తెచ్చి వేసుకుంటూ ఉంటారు, చాలా తప్పు. జ్ఞానదంతాలు ఏంటి, అన్ని పళ్ళు మొలిచిన తర్వాత లాస్ట్ మొలిచే పనునే జ్ఞానదంతం అంటాం మనం. సో దానికి రావడానికి సరిగా ప్లేస్ లేక పడుకుని రావడం, ముందు పని మీద ప్రెషర్ వేయడం, అక్కడ అంత లాస్ట్ కి యాక్సెసిబిలిటీ ఉండదు టూత్ బ్రష్ కి కూడా. సో క్లీనింగ్ సరిగా లేకపోవడం, ఫుడ్ అంతా అక్కడ స్టాగ్నెంట్ అవ్వడం, సో ఇన్ని రీజన్స్ వల్ల అక్కడ బాగా ఇన్ఫెక్షన్ అవ్వడం, జ్ఞానదంతాలు అక్కడ ఇరుక్కుపోవడం వల్ల కూడా నోటి దుర్వాసనతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. విపరీతమైన పెయిన్ కూడా, డిస్కంఫర్ట్, నోరు పెద్దగా వైడ్ గా ఓపెన్ చేయలేరు, చెవులో నొప్పి వస్తుంటది, హెడ్ ఏక్ వస్తుంటది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ని కంటిన్యూ చేయడం కన్నా జ్ఞానదంతాలు తీయించేసుకోవడమే ఆప్ ట్రీట్మెంట్ డెఫినెట్ గా చెప్పొచ్చు. దానికి ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉన్నారు, వాళ్ళతో తీయించుకుంటే కంఫర్టబుల్ గా తీసేస్తారు, తప్ప ఆ ప్రాబ్లమ్ ని క్యారీ చేయాల్సిన అవసరం మటుకు డెఫినెట్ గా లేదు. డెంటల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎల్డర్లీ పీపుల్ లో అంటే పెద్ద వయసు వాళ్ళలో ఎలాగ ట్రీట్ చేస్తారు? వాళ్ళకి అదర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా. ఎస్, డెఫినెట్ గా అండి. చాలా మందిలో ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన తర్వాతే పళ్ళ అవసరం ఎక్కువగా ఉంటుంది, నన్ను అడిగితే అప్పటి నుంచే పళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతుంటాయి. ఈ పళ్ళ ప్రాబ్లమ్ తో పాటు వాళ్ళ క్రానిక్ డిజీజెస్ కూడా కొన్ని స్టార్ట్ అవుతుంటాయి, లైక్ షుగర్ అని, బీపీ అని, గుండె జబ్బులు అని, లైక్ మల్టిపుల్ ఎవర్ ప్రాబ్లమ్ వాళ్ళకి. కానీ వీళ్ళందరిలో ఉండే అపోహ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోకూడదు అని ఒక అపోహ ఉంటుంది, చాలా తప్పు. మీరు తప్పనిసరిగా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకుని పళ్ళు అనేది సెట్ చేయించుకోవాలి. వీళ్ళలో రెండు కండిషన్స్ ఉంటాయి, ఒకటి నోట్లో అసలు పళ్ళన్నీ లేకుండా ఊడిపోవడం, వదిలైపోవడం, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, కొన్ని పళ్ళు బాగుండి కొన్ని పళ్ళు బాగోలేని కండిషన్స్ ఉంటాయి. ఈ రెండు కండిషన్స్ లో మనం ఎఫెక్టివ్ గా ట్రీట్మెంట్ చేయగలమండి. పళ్ళు పూర్తిగా లేని వాళ్ళకి పళ్ళ సెట్లు చాలా చక్కగా కట్టగలం. ఫస్ట్ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఏంటి, నార్మల్ పళ్ళ సెట్లు కట్టడం. పళ్ళ సెట్లలో కూడా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ తో చక్కగా కూర్చునే పళ్ళ సెట్లు ఇప్పుడు కట్టగలుగుతున్నాం. సో దానికన్నా ఇంకొక స్టెప్ అడ్వాన్స్మెంట్ ఏంటి, ఆ పళ్ళ సెట్లనే పైన దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్స్, కింద దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్స్ వేసి ఆ పళ్ళ సెట్లనే వాటికి అతికించడం వల్ల పళ్ళ సెట్లలో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని కూడా అవాయిడ్ చేసి పేషెంట్లు కంఫర్టబుల్ చేయగలుగుతున్నాం. సో పెద్దవాళ్ళు కదిలిపోతుంది, ఊడిపోతుంది, పెయిన్ వస్తుంది అనే కంప్లైంట్ ని పూర్తిగా తీసేయచ్చు. మూడో అడ్వాన్స్మెంట్ ఏంటి, అసలు పళ్ళ సెట్లే లేకుండా పై దవడలో కింద దవడలో పూర్తిగా ఇంప్లాంట్లు పెట్టి ఒక ఫిక్స్డ్ సెట్ ని పూర్తి కట్టేయడం, అంటే మన పుట్టుకతో పళ్ళు ఎలా ఉంటే అలా పెట్టడం. సో ఈ మూడు దశల్లో కూడా చాలా ఎఫెక్టివ్ గా ట్రీట్మెంట్ చేయగలుగుతాం. పేషెంట్ ఏజ్ వాళ్ళైనా మోస్ట్ అడ్వాన్స్, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే పార్థరెంట్లో 80 ఇయర్స్, 84 ఇయర్స్, 90 ఇయర్స్ వాళ్ళకి కూడా పళ్ళ సెట్లు కట్టగలుగుతున్నాం. వాళ్ళు చక్కగా నమిలి తినగలిగి అందంగా కూడా కనపడతా ఉన్నారు. ఇంకొక కండిషన్ ఏంటి, కొన్ని పళ్ళు పాడైపోయి, కొన్ని పళ్ళు గట్టిగా ఉండి, కొన్ని పళ్ళు అరిగిపోయి, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నోట్లో. వీళ్ళందరి సైకాలజీ ఒకలా ఉంటుంది, మొత్తం పళ్ళన్ని పీకించి పళ్ళ సెట్లు పెట్టించుకోండి. అలాంటి తప్పు ఎప్పుడు చేయొద్దు. పళ్ళల్లో ఇబ్బందులు ఉంటే ప్రతి పన్నికి ట్రీట్మెంట్ చేసి వాటి జీవిత కాలాన్ని పెంచొచ్చు, కనీసం 10-15 సంవత్సరాలు. సో మీ ఒరిజినల్ పళ్ళతోనే మీరు నమిలి తినే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. పళ్ళు అరిగిపోయినా, విరిగిపోయినా, కదులుతున్నా, కొన్ని పళ్ళు బాగాలేకపోయినా వాటిని మట్టికే తీసేసి అక్కడ కృత్రిమ దంతాలు పెట్టుకుని ఆరోగ్యంగా ఉండే పళ్ళ జీవిత కాలాన్ని పెంచొచ్చు, వాటిని ట్రీట్ చేయొచ్చు. సో ప్రాబ్లమ్స్ మల్టిపుల్ ఉంటే భయపడకండి, దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఒకటే నెంబర్, 4142000 నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే 52 బ్రాంచెస్ ని కనెక్ట్ అవ్వచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో ఏమైనా ఇబ్బందులు, ఒకసారి ఫీజు పే చేయలేని పరిస్థితులు చాలా మందికి ఉంటాయి, వాళ్ళందరికీ కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. మీ ట్రీట్మెంట్ కాస్ట్ ను ఒక సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, 0 ఇంట్రెస్ట్ కి ఫెసిలిటీ ఉంది. అలాగే www.pardharental.com లో లైవ్ చాట్ అనే ఫెసిలిటీ ఉంది. మీరు క్లినిక్ వరకు రాలేకపోయినా మీ సమస్యలన్నింటినీ ఫోటో తీసి అక్కడ డాక్టర్ గారితో నేరుగా లైవ్ చాట్ చేయొచ్చు. సో ఈ ఫెసిలిటీస్ అన్ని, మీకు మంచి అవేర్నెస్ ఉండాలి, మీ ఒరిజినల్ పళ్ళు పోకుండా జీవితకాలం కాపాడుకోవడం ఎలా అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలని మేము చేస్తున్నాం. మరొకసారి మీకు అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే
ఆల్ ఇండియా హెల్త్ సర్వేలో పార్థ డెంటల్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది హైదరాబాద్ లో. సో అది పేషెంట్ ఫీడ్బ్యాక్ వల్ల అది జరుగుతుంది. మేము చేసే మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ వల్లే మేము ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామని చెప్పొచ్చు. సో అందరికి థ్యాంక్స్ చెప్పి ఈ ట్రీట్మెంట్స్ ని మేము ఎజ్యూర్ చేస్తాము. ఇలాగే సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి ఆధునిక దంత వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాను మటుకు నేను ఎజ్యూర్ చేయగలను. ఓకే అండి, లాస్ట్ అండ్ ఫైనల్ గా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.